నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం దేశ అభివృద్ధిలో ఆరోగ్యవంతులైన ప్రజలు కీలకంగా నిలుస్తారు అందుకే అందరికీ మెరుగైన వైద్య వసతులు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి భారత్ మాత్రం ఆరోగ్య సేవలపై అరాకొర వ్యయం చేస్తుంది సరైన బీమా సౌకర్యం లేకపోవడం వల్ల ఎంతో మందికి వైద్యం భారంగా మారుతోంది భారత ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలోని లోటుపాట్లను కోవిడ్ బట్టబయలు చేసింది నూట నలభై కోట్ల పైచలకు జనాభా కలిగిన ఇండియా తన జీడిపిలో కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతాన్నే ఆరోగ్య సేవలపై వ్యయం చేస్తుంది ఆరోగ్యంపై సాటి బ్రిక్స్ రాజ్యాల కన్నా భారత్ చాలా తక్కువ వెచ్చిస్తుంది ప్రభుత్వ పరంగా సరైన ఆరోగ్య సేవలు లోపించినందువల్ల ముఖ్యంగా పట్టణ వాసులు సొంతంగా వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది ఆరోగ్యం పారిశుద్ధ్యం రాష్ట్ర జనాభాలోని అంశాలు కాబట్టి కేంద్రం చాలా తక్కువ కేటాయింపులు జరుపుతుంది పన్నెండు రాష్ట్రాలు తమ జీఎస్డిపిలో ఒక శాతం కన్నా తక్కువ నిధులను జనారోగ్యానికి కేటాయిస్తున్నాయి విద్యా వైద్యాలకు భారత్ కేటాయింపులు పెంచితే తమ వానవ వనరులను ఉత్పాదకతను వృద్ధి చేసుకోగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది ప్రజల అనారోగ్యం భారత్లో వ్యాపార సౌలభ్యానికి ఆటంకంగా నిలుస్తుందని వెల్లడించింది నేరాలు పన్ను నిబంధనలు విధానపరమైన అస్థిరత కన్నా ఆరోగ్య లోపమే పెద్ద సమస్య అని తేల్చి చెప్పింది ఆరోగ్యవంతులైన సిబ్బంది ఉంటే పారిశ్రామిక సేవా రంగాల్లో ఉత్పాదకత పెరుగుతుంది అందుకే కార్మిక సంస్కరణలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు ఇండియా జనాభాలో ముప్పై శాతానికి ఆరోగ్య బీమా సౌకర్యం లేదని గతంలోనే నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది సర్వజన ఆరోగ్య రక్షణ కోసం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య పథకాన్ని ప్రారంభించారు ప్రపంచంలో ప్రభుత్వ రాయితీపై నడిచే అతిపెద్ద పథకం ఇది రెండు వేల పదకొండు నాటి సామాజిక ఆర్థిక సర్వేలో గుర్తించిన పది పాయింట్ తొమ్మిది కోట్ల పేద కుటుంబాలకు చెందిన నలభై తొమ్మిది కోట్ల మందికి ఈ పథకం ఆరోగ్య బీమా సేవలు అందిస్తోంది కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది మధ్య తరగతికి ఈ సేవలు అందవు ఇండియాలో ఇరవై శాతం ప్రజలకు ప్రైవేట్ సామాజిక ఆరోగ్య బీమా సౌకర్యాలు లభిస్తున్నాయి ముప్పై శాతం మధ్య తరగతికి ఎలాంటి బీమా రక్షణ లేదు వారి ధనికులు కారు కాబట్టి ప్రైవేటుగా ఆరోగ్య బీమా సౌకర్యం పొందలేరు మరి పేదలు కారు కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై కల్పించే బీమాను పొందలేరు వాస్తవానికి ఎలాంటి ఆరోగ్య రక్షణ సదుపాయం లేని వారి సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉండవచ్చు ఈ క్రమంలో దేశీయంగా ఎంతో మంది వైద్యం కోసం సొంతగా జేబు నుంచి గన ఖర్చు చేయాల్సి వస్తుంది ఆరోగ్య ఖర్చులు తట్టుకోలేక ఏటా ఏడు శాతం భారతీయులు పేదరికంలోకి జారిపోతున్నట్లు అంచనా సంపన్న దేశాలతో పోలిస్తే భారత్లో వైద్య ఖర్చులు తక్కువని విదేశాల నుంచి ఎంతో మంది రోగులు మన దేశానికి వస్తున్నారు భారతీయులకు మాత్రం అధునాతన వైద్యం అందని మణిపండే అవుతుంది ఇక్కడ అత్యధిక ఆసుపత్రులను సిబ్బంది కొరత పీడిస్తున్నది సరైన మందులు లభించవు మౌలిక వసతులు అరాకొరే డెబ్బై ఐదు శాతం జనాభా నివసించే గ్రామీణ భారతంలో ముప్పై శాతం ఆస్ ఆసుపత్రులు వైద్యులు ఆసుపత్రి పడకలు మాత్రమే ఉన్నాయి అవి గ్రామీణుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి దాంతో నగరాలు పట్టణాల్లో లాభాపేక్షతో నడిచే ప్రైవేట్ ఆసుపత్రులను పేదలు ఆశ్రయించక తప్పడం లేదు జపాన్ దక్షిణ కొరియాల మాదిరిగా ఇక్కడ ప్రతి పదివేల జనాభాకు వంద ఆసుపత్రి పడకలు కల్పించడంపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలి దీనికోసం సబ్సిడీపై రుణాలు ఆసుపత్రుల నిర్మాణానికి స్థలం ఏకగవక్ష అనుమతులు పన్ను విరామాలు వైద్య సాధనల ఉత్పత్తికి ఊతమివ్వడం వంటి చర్యలు చేపట్టాలి మరిన్ని వైద్య నర్సింగ్ కళాశాలలు లాబొరేటరీ సిబ్బందికి శిక్షణ ఇచ్చే సంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి